ఓం నమో వెంకటేశయ పెద్దలు సభాధ్యక్షులు పిఎస్ చైర్మన్ నాదన్న మనోహర్ గారికి తల్లిదండ్రుల తర్వాత ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తర్వాత ఒక ఉన్నతమైన చదువులు వచ్చిన తర్వాత దేశానికి రాష్ట్రానికి మనమేది చేయాలని ఆలోచించే సమయంలో లాంటి రాజకీయాల్లో నాకు దైవమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి పిఎస్సి మెంబర్ పెద్దలు నాగేంద్రబాబు గారికి జనసేన రాష్ట్ర జిల్లా అసెంబ్లీ స్థాయి నాయకులకు పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్రం రాష్ట్రంలో ధనా కుల రాజకీయాలు రాజ్యమెతూ ఈరోజు రాష్ట్రం అల్లకల్లుల్లో ఉంటే ఒక జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ అలాగే ముఖ్యంగా కులాలను కలిపే విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం అని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు ఈ రూలింగ్ పార్టీ గుండెల్లో గుబులు పట్టిస్తున్న జనసేన పార్టీ అయితే ఏమి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి ఆయన యొక్క ప్రజాదరణ చూడలేక ఆ రోజు భవన కార్మికుల నుంచి దివీస్ నుంచి అలాగే నివార్తఫన్ రైతుల నుంచి ఈరోజు కౌలు రైతులకు ఆయన చేస్తున్న సహాయాన్ని రైతులందరూ కూడా తన దృష్టి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన సమయంలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నేను చెప్తున్నాను మా నాయకుడు ఒక యుద్ధం చేయాలంటే సాహసం కావాలి రాజకీయం చేయాలంటే సహనం కావాలి పవన్ కళ్యాణ్ గారు తన సాహసం ఏంటో తన సాహస ఏంటో ఈరోజు రాష్ట్ర ప్రజలు చూశారు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మీ అందరికీ చెప్పాలి చాలామంది ఆయన మా నాయకుల ఆశయంతో వస్తే ఆయన ఆస్తి వచ్చారు ఆయన ముఖ్యంగా ఈరోజు సినిమా ఇండస్ట్రీ మీద కన్నేశారు ఎందుకంటే ఇక్కడ ధనం ఇసుకలో ధనం లిక్కర్లో బ్రాండ్లో శాండ్లో ధన సంపాదన అంతా అయింది కాకుండా ఈరోజు బాహుబలి సినిమాకు వెయ్యి కోట్లు వచ్చాయి లేకపోతే ఇంకో సినిమాకు పదహైదు వందల కోట్లు వచ్చాయని చెప్పి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొదలుపెట్టాడు ఇప్పుడే ఆయన కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మీడియా మిత్రులకి ప్రజలకి అందరూ తెలుసు కోడి కత్తి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్లో హిట్ అయింది అనుకున్నాడు ఈరోజు ఆ కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్లోనే కుల మత రాజకీయాలని రెచ్చగొట్టాలి పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపే విధానం అంటే కులాలను రెచ్చగొట్టాలనే ఆలోచనలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్ళి దావోస్లో కూర్చొని స్క్రీన్ ప్లే డైరెక్షన్ సజ్జలతో డీజీపీతో చేస్తూ ఈరోజు రాజకీయాన్ని ఒక రణరంగం చేసిన ఘనత ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిది ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం జనసేన ఆఫీస్ నుంచి చెప్తున్నాం ఎవరు తీసిన గోతులో వాడే పడతారు మీరు పెట్టాల్సిన ఈ కుల మత వివక్షల మొన్న ప్రజలంతా చూశారు మీ డ్రామా ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు గమనించారు మీరు తీసిన గోతులో మీరే ఖచ్చితంగా పడతారు అదే పవన్ కళ్యాణ్ గారు శాంతియుతంగా మా నాయకులందరూ కూడా కలుసుకొని ఈ సమస్యను పరిష్కరించమని చెప్పిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ కుల వివక్షకు కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మన ముఖ్యమంత్రి గారు తలదించుకునే పరిస్థితి దేశంలో తెచ్చిన ముఖ్యమంత్రి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి రాబోవు ఇరవై మూడు జమిలీ అయినా ఇరవై నాలుగు జన్ జనరక్ష అయినా కూడా నీ యొక్క నెంబర్ తిప్పి రాసేది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నూట యాభై ఒకటిని విరవిగుతున్నావు చరిత్ర చూసుకో ఒకసారి అంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చిన పతనం అయిపోయారు పదహైదు సీట్లకు పరిమితం చేసి ఆ యొక్క నెంబర్ని తిరిగి రాసి ఖచ్చితంగా ఆశయంతో ఉన్న నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టే విధంగా జనసేన నాయకులందరూ కూడా పనిచేస్తారని తెలియజేస్తూ ఈ సదావకాశాన్ని ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్క నమస్సుమ తెలియజేస్తున్నాం జై జనసేన